వాంటెడ్ పండుగాడు పట్టుకుంటే కోటి ఆగస్టు 19 సూపర్ హిట్ అవ్వబోతుంది. పైగా నీ బర్త్డే నా పుట్టినరోజు నా జన్మదినం మొత్తం ప్రిపేర్ అయ్యాడు సార్ చాలాసేపు. జనరల్గా అప్పుడు చాలా పిక్చర్లు చేసావు, అంతకుముందు కూడా సినిమాలు చూసావు. ఈ సినిమాలో వాంటెడ్ పండుగలో స్పెషాలిటీ ఏమనుకుంటున్నావు నువ్వు? వాంటెడ్ పండుగ పూర్తి హాస్యభరితమైన చిత్రం అని టైటిల్ లోగో దగ్గర నుంచి కానివ్వండి, పట్టుకుంటే కోటి అన్నీ దాంతో అర్థమైపోతుంది సార్. అందులో శ్రీధర్ సిఫానా గారు డైరెక్టర్ అనగానే మనోడు ఎంటర్టైన్మెంట్ సైడ్ చాలా స్ట్రాంగ్ సార్. గత డైరెక్టర్లతో పోల్చుకుంటే ఈవి గారు, జంజాల గారు, రేలంగ్ గారు, అనిల్ రావుపూడి గారు వీళ్ళందరి తర్వాత ఇప్పుడు ఈ కామెడీ సినిమాలకి మనోడు చాలా బాగా చేసి ఉంటాడు. దాంట్లో మీరు పిక్ చేయటం జనార్దన్ మనిషి గారి కథనంగానే ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, బాగా చూసి నవ్వుకోవచ్చు అని అనిపించింది సార్. నిజంగానే చేసేటప్పుడు అదే ఫీలింగ్, డబ్బింగ్ చెప్పేటప్పుడు అదే ఫీలింగ్, ఇప్పుడు అదే ఫీలింగ్ సార్. చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా నవ్వుకుంటారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్స్ ఫ్రాంక్లీ, ఎందుకంటే నేను కూడా అంతకుముందు కళ్యాణ్ దేవ్ గారు సినిమా చేసిన సార్ ఫుల్ లెంత్ రోల్. అల్లుడు వేరే లెవెల్, అల్లుడు వేరే లెవెల్ కథను ఏమన్నా అన్నా. సో ఫుల్ లెంత్ రోల్ యాక్చువల్లీ మీకు క్యారెక్టర్ తెలుసు సార్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ రిలీజ్. ఎందుకంటే చాలా కస్టమైజబుల్ రైటర్ అండి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సడన్గా ఆర్టిస్ట్ లేడు, లేకపోతే బయట రోడ్ పర్మిషన్ లేదు, సో ఎంట్రీ మనం లోపల నుంచి పెడుతున్నాం అనేసరికి కూడా ఇబ్బంది లేకుండా దాన్ని ఇంకా మోర్ ఫన్గా ఇమీడియట్గా రాసే ఒక మైండ్ బ్లోయింగ్ టాలెంట్ అనిపిస్తుంది సార్. సీరియస్ అలా చూడకుండా చిగ్గేస్తుంది. కానీ మొన్న స్టేజ్ మీద ప్రీ రిలీజ్ రోజు బల్ల గుద్ది తొడగొట్టి కొంచెం ఇబ్బంది ఉంది కానీ అది కట్టి కొట్టేవాడు కదా, కొట్టేవాడు. ఎందుకంటే నేను అన్ని చోట్ల కనుక్కున్నాను సార్, సినిమా ఎక్కడ ఎవరు చూసినా ఈ సినిమా వెరైటీగా ఉందంటే ఖచ్చితంగా ఆడుతుంది, ఖచ్చితంగా ఆడుతుంది. రెట్రో కామెడీ హిట్, బ్లాక్ బస్టర్ కామెడీ హిట్, రెట్రో కామెడీ హిట్, రెట్రో అంటే క్యాప్షన్ పెట్టారు కొంచెం రెట్రో అంటే 80s, 80s దట్ మీరు ఆ ఫ్లేవర్ ని కొంచెం అద్దారు కదా. అంటే హాస్యభరిత చిత్రాలు గతం చిత్రాలతో పోలుస్తుంది. రెట్రో అంటే నాకు నిజంగా ఐడియా లేక చెప్తున్నాను. పక్కనే మెట్రో ఉండేసరికి రెట్రో అంటుంది. రెండు వెరైటీ కానీ ఎంఐ బహుభాష కోవిదురాలు, కోవిదురాలు. ఎందుకంటే తెలుగు స్వచ్ఛమంగా పలుకును పలుకును, ఇంగ్లీష్ లో రెట్రో మెట్రో మెట్రో ఏది పలికినా కొంచెం గట్టిగా గట్టిగా పలుకున్నాం. నాకు ఏ టాలెంట్ లేకపోయినా నా లోపాలని కూడా మీరు టాలెంట్ గా భావించి నన్ను పొగుడుతున్నారు, నా ఈ జన్మ ధన్యం. సార్ వాంటెడ్ పండుగాడు గురించి లైక్ ఫుల్ ఆల్ ద సీనియర్ కమిడియన్స్ ఒక్క చోట ఉన్నారు, సో ఆబ్వియస్లీ ఫన్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీ ఫ్లేవర్ కొంచెం టచ్ అయింది కాబట్టి చిలుకులు, సో అలాగే ఫుల్గా ఉన్న కలర్ఫుల్గా ఉండబోతుంది అని అనుకుంటున్నాను. వాంటెడ్ పండుగాడు గురించి నాకు ఆ పోస్టర్ చూడగానే కలర్ఫుల్ అంటే మొత్తం కామెడీ అంతా ఇష్టపడే వాళ్ళు ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది అందరూ కలిసి యునో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అలా వెళ్తే వాళ్ళు నవ్వు చూసి ఇంకా మనకి నవ్వు వస్తుంది, సో అలా ఎంజాయ్ చేస్తారు ఫిల్మ్. ఫిల్మ్ మొత్తం త్రూ అవుట్ ద ఫిల్మ్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, సో సాంగ్స్ కానీ కలర్ఫుల్గా అంతా, సో ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకో గొప్ప విషయం అంటే మీకు విని 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 బోరు కొట్టి చికాకు బుట్టు ఉంటుంది సార్ టీవీలో మన వాంటెడ్ పండుగకి. షార్ట్ రాఘవేంద్ర గారి పాట సౌండ్కే సార్ సోషల్ మీడియాలో నాకు మెన్షన్స్ వస్తాయి కదా స్టోరీస్ అండ్ ఆల్, ఎవ్రీబడి ఈ సాంగ్ గురించి చాలా వరకు ఇట్స్ వెరీ వైరల్ అనమాట రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు టిల్ డేట్.
ట్రెండింగ్ సోషల్ మీడియా. అండ్ నా దృష్టిలో పరుగు పరుగు కూడా యూట్యూబ్ లో వాళ్ళకి తెలీదు, థియేటర్కి వెళ్ళి చూస్తే దాంట్లో కూడా చాలా కామెడీ. అసలు కాదు, అది అదో క్యారెక్టర్, సాంగ్ కూడా క్యారెక్టర్. నాకు చరణం ఉందా నీకు చరణం లేదా దాని గురించి మాట్లాడుకుంటాం. పాట గురించి సినిమాలో నాకు మధ్యలో చరణ దగ్గర ఆపేశారు, సినిమా సాంగ్ గురించి మాట్లాడారు. ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు సార్, సుధీర్ది అమ్మాయిది ఫీల్ రావాలి ఫీల్ రావాలి అంటే ఏదేదో పాటలు పెడుతుంటే ఇది వద్దని డైరెక్టర్ గారు సాంగ్ కూడా పెట్టాము. 3 రోజులు అదే పాడతాం సార్ అమ్మాయి. డైరెక్టర్ గారు సుధీర్ గారు అది ఆ సాంగ్ నాకు ఇంట్రడ్యూస్ చేశారు ఆ రోజు ఆ సీన్ లో. సో నేను అది ఇట్ వాస్ స్టక్ ఇన్ మై మైండ్ కంటిన్యూస్ గా నెక్స్ట్ 3 డేస్ అదే పాట రిపీట్ మోడ్ అన్నమాట. ఓ ప్రేమ తెలుసా, సో నైస్ అన్న. కిషోర్ అన్న, విష్ణుప్రియతో యాక్ట్ చేయడం నీ ఎక్స్పీరియన్స్, నీ ఫీలింగ్? గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనకు సాధారణంగా ఎలా ఉంటుంది అంటే ఒక కో యాక్టర్ తోటి ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంది అనుకోండి, నేను ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా అన్నీ అక్కడ బ్యాలెన్స్ అయిపోయి ఉంటే మనం జస్ట్ ఒక ఒక మహాశబ్దం ఒక చిన్న బిందు అయినా చాలనిపిస్తుంది. అందుకే నువ్వు మేము అందరం మహాహా స్టెప్ వేసి మాత్రం కూర్చొని మొత్తం అక్కడే కవర్ మనం పెద్ద చేయాలి. నాకు అనిసియ గారు అని చాలా మంది వెన్నెల కిషోర్ గారి వెళ్ళి అంత బాగుంది అక్కడ కూడా మేమందరం అంత కష్టపడి చెప్పేసినా నువ్వు కూర్చొని ఇలా ఇలా. మీలో హీరో బాడీ లాంగ్వేజ్ ఉందన్న, మీకైనా సత్యగిరి గారికి ఏం దగ్గర ఆర్కెస్ట్రా లాంగ్వేజ్ బాగుంది సార్? ఏదైనా అనగానే మీరు సౌండ్ ఉండదు సార్. అసలు కాదు, మీరు ఎందుకు స్టెప్ చేయలేదు? డ్యాన్స్ రాదు, దాన్ని కూడా సారే కొరియోగ్రాఫీ పరిగెత్తను కదండి. ఒక సాంగ్ గురుగారు చేశారు కదా. సో యా, మా థీమ్ సాంగ్ వాంటెడ్ పండుగ థీమ్ సాంగ్. సో సరే ఆల్మోస్ట్ హాఫ్ ద సాంగ్ సరే కంపోజ్ చేశారు. మా సార్కి నెక్స్ట్ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నంది అవార్డు వచ్చింది. వావ్, పెళ్లి సందడి అదే సినిమాకి. అది ఎలా చేసి ఉంటారా అని డౌట్ ఉండే, డౌట్ ఉండే చూడాలని. నువ్వు పట్టుకోరు అని నాట్య సూత్రధారి బాగుంది. ఈ ఒక సూత్రం కట్టే వరకు అది నాట్య సూత్రధారి మర్చిపోదు. But beautiful choreography sir. పెళ్లి సందడి మొత్తం నంది అవార్డ్స్ వచ్చాయి కొరియోగ్రఫీకి. 9 పాటలు. వావ్, అసలు అబ్బా ఎన్ని పాటలు, ఎంత బాగుంటాయి పాటలు. అవునవును, రేపు మన పాటల గురించి కూడా జనాలు ఇలానే మాట్లాడుతారు. ఎస్పెషల్లీ వాంటెడ్ పాటలు ఈ స్టెప్ హైలైట్. ఫస్ట్ పాటలో కూడా మార్చింగ్ మార్చింగ్ స్టెప్ ఉంటుంది ఒకటి. ఏంటన్నా ఒక లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్తే అక్కడ వాగు అదంతా. గురుగారు అక్కడికి వచ్చేసి అందరూ వెనక వస్తుంటే నేను గమనించింది లొకేషన్లో ఎంతమంది చాలా మంది వీళ్ళందరూ అందరం కూర్చోనండి. ఆ రెడీ అంటే రెడీ రెడీ అంటున్నాం అందరూ. అవును సార్, ఇట్లా అయితే వీళ్ళు ఎండ్రని ఆ పదాన్ని లెగంగానే అందరూ టక్ టక్ ఆయన ఆయన నడవంగానే ఆయన లేచి వెళ్ళిపోతుంటే సరే ఆ కొండ మీద షూటింగ్ ఆ కొండ మీద సరే అరగనే సార్ లేచిపోతుంటే వాటర్ పక్కన సార్ మేమందరం వస్తాం ఒక ఎత్తు సార్ ఆ పైన నుంచి కిందకు వచ్చి అంతసేపు మళ్ళీ స్టెప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎక్కారు. అందరికన్నా ఫస్ట్ వచ్చారు, మళ్ళీ ఫస్ట్ వెళ్ళారు పైకి. కానీ సుఖ పెట్టడం సార్ ఓ సినిమాలో సార్ క్యారెక్టర్ ఉంటుంది. నేను ఈ కుక్కని ఉంచుకుంటున్నాను ఉంచుకుంటున్నాను అనకూడదు మేడం, పెంచుకుంటున్నాను. చాలా బాగా చూసుకున్నారు మనల్ని, అంటే ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకున్నారు. మనం ఇక్కడికి చెండలకి ఇక్కడ ఇక్కడ స్టే ఉండే లొకేషన్ నుంచి షూటింగ్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇట్లా తిరుగుతూ ఉంటాం కదా. స్టార్టింగ్ ఇక్కడ తీసుకెళ్తారు, షూటింగ్ చేసుకొని చేసుకుంటూ వచ్చి క్యారవేనకి ఇచ్చి వెళ్ళిపోమంటారు. అంత ఈజీ ఆ రకంగా ఆయన లేకపోతే మీరు అందరూ కలిసి నన్ను కబడ్డీ ఆడే. అసలు మిమ్మల్ని నువ్వు చేతులతో ఇట్లా అనుకోవద్దు తెలుసా, ఆల్రెడీ ఊడిపోయి ఉంటుంది. నా సీన్ ఏంటంటే నేను గేట్ తల్లుకుంటూ రావాలి, అక్కడ లోపల సీన్ మొత్తం. అక్కడ రోడ్ పర్మిషన్ లేదు, అక్కడ వేయడానికి వెహికల్స్ పర్మిషన్ కూడా లేదు, టెన్షన్ అంతా. సార్ వచ్చారు అసలు ఇంకా టకటక షార్ట్ వేసి మారిపోయి డైరెక్ట్లీ డోర్ ఓపెనింగ్ సీన్ నుంచి లోపలికి వచ్చి బయటకు వెళ్ళి ఆ సీన్ అయితే కంపోజ్ చేసి వితిన్ 12:30 సీన్ అయిపోయింది మధ్యాహ్నంకి. యాక్చువల్గా 4:35 అయిపోతే చాలా ప్రాబ్లం ఉండేది. శ్రీధర్ గారు వెంటనే షార్ట్ నాకు గుర్తుంది ఇప్పుడు ప్యాక్ పోగానే. నాకేమో ఇంక ఇది అవ్వదు అంటున్నారు, టెన్షన్ వచ్చేది. ఇంపాసిబుల్ అసలు మొత్తం పర్ఫెక్ట్ ప్లాన్. మనోడు
అన్నమయ్యలో నాగార్జున గారు లాగా అందరి సార్ నదట్లేదు అలా చూసి ఓ పాట సీన్ ఇంత తొందరగా ఇట్లా కిషోర్ నాకు డౌట్. మామూలుగా ఆర్టిస్టులు ఇంటర్వ్యూల్లో మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉందండి? కెమిస్ట్రీ ఏంటి ఇద్దరు కెమిస్ట్రీ అంటే ఏంటి ఇద్దరు కెమిస్ట్రీ? కెమిస్ట్రీ అంటే ఆమె ఫిజిక్స్ కెమిస్ట్రీ లాగా పరస్పరమైన కెమిస్ట్రీ నువ్వు బాడీ లాంగ్వేజ్ అంటారే నాకు నాకు ఇప్పటికే అర్థం కాదు కెమిస్ట్రీ అంటే ఆమె రాంగ్ డిలీట్ చేయమంటుందంటే అదే పెట్టమని చెప్తున్నారు. నాకు వర్డ్స్ రావు నా బ్రెయిన్ కి నచ్చింది. Yeah, feeling between two people. Feel like, you know, my mother met la chusin, that is chemistry. No, no, no. Chemistry. అంటే మరి ఎప్పుడు అలవాట్లేని ఎవరాలి కదా. అదే అంటే నిజంగానే మీ ఇద్దరు కెమిస్ట్రీ ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయిందంటారు. అదేంటి అనేది జోడి అన్నట్ట సార్? Yes, జోడి. బేసికలీ ఒక జోడి సార్ కదా. అంటే పర్ఫెక్ట్ యాక్షన్ కి పర్ఫెక్ట్ రియాక్షన్ పడింది సార్ ఆ ప్రకారం. యప్. వాళ్ళ వేవ్ లెంత్ సెట్ అవటం పద్ధతులు ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవడం అన్నమాట. ఎక్కడ రాష్ ఉందా కెమిస్ట్రీ అని గూగుల్ లో కొట్టి చూడు. ఓకే కెమిస్ట్రీ అంటే ఇప్పుడే కొట్టి వస్తుంది సార్. అదే మన ఫిలిం లాంగ్వేజ్ లో కెమిస్ట్రీ అంటే ఇదే అనుకుంటా. ఏంటమ్మా పూసుకోవటమా? కెమిస్ట్రీ ఇస్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అని వచ్చింది సార్. అదే మేబి ఈ సైన్స్ ఏమో లుక్స్ సైన్స్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అని నిజంగా కెమిస్ట్రీ అది మరీ లిటరల్ మీనింగ్ సార్. మామూలుగా మన ఫిల్మ్ మీద అంటే మాత్రం ఇందులో ఎవరు కెమిస్ట్రీ ఎవరికి బాగా వర్క్ పెట్టింది అది ఆడియన్స్ చెప్తారు మనం ఎలా చెప్తాం. మీ కెమిస్ట్రీ ఏమో ఉంది మా ఇద్దరి కెమిస్ట్రీలో ఉన్నాము. నేను పడిపోయినా కూడా కూర్చొని ఉన్నారు అదే కెమిస్ట్రీ. నా ప్రకారం సుధీర్ గారు అండ్ దీపక్ గారు కెమిస్ట్రీ బాగుంది సాంగ్స్ వైజ్ జబర్దస్త్ గానీ ఈ గానీ దున్న అవతల పడేస్తారు కనుక అక్కడ కొంచెం వీళ్ళు ముగ్గురు ఫ్యూచర్లో ఎట్లాగా పెళ్లి చేసుకుంటారు కదా ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటారు కదా ఫ్యూచర్లో ఫ్యూచర్లో నేనైతే చేసుకోవడానికి ఇప్పుడే రెడీ సార్. పెళ్ళి అయిపోయిందని విషయం అడగట్లేదు నువ్వు టెన్షన్ కాదు చేసుకుంటావు కదా మంగళ సూత్రం కట్టుకుంటారు కదా. మంగళ సూత్రం దేనికి ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడుతుంది అని కడతారు? నేను మా ఆయన నేను మా ఇద్దరి అని ఒక సూత్రంలో కట్టి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నదే మా ఇద్దరి బంధాన్ని చెప్తుందా. నీ దృష్టి ఏంటమ్మా ఎందుకు సార్? ఫ్యామిలీని రెస్పెక్ట్ చేయడానికి వేసుకుంటాం. ట్రెడిషన్ మన ఆన్సిస్టర్స్ అంటే ఇట్స్ లైక్ అ సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్ టు యువర్ హస్బెండ్ అని. సుందరకాండ్ లో ఒక సీన్ ఉంది సార్ అందరు పెళ్లి చూపులో ఆడిషన్ లాగా అడుగుతారు వెంకటేష్ గారు ఒక కొత్త కూడలి ఇంటికి రాగానే దీపం పెడుతుంది ఎందుకు అంటే మంచిది కాబట్టి. కరెక్టే అమ్మా బట్ దేనికి? అదే సార్ మంచిది కాబట్టి అని చెప్తుంది. పెట్టుకోవటానికి ఎవరు? నాకు పెళ్లి కాలేదు సార్. కాదు ఈ రోజు ఎవరు? మంగళసూత్రం యూమి. ఓకే సరదాగా అంటున్నాం తప్ప ఎవరు. బట్ నేనైతే పెళ్లి జరిగితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని పెట్టుకుంటా సార్ మెట్లు వాట్ యు సే మంగళసూత్రం. ఈ మంచి చాలా మంది పెట్టుకోవచ్చు తెలుసు కదా. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి వస్తారు భారతీయ సంస్కృతిని మనం ఎగతాళి చేయట్లేదు ఊరే సరదాగా అనుకోవటానికి చిన్నప్పుడు జోకులు ఉంటాయి అన్నమాట. ఈ సేఫ్టీకి ఈ కాదు వంటింట్లో డబ్బా మూతలు తీయటానికి అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది. ఓపెనర్ లాగా పోరు. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి సార్. ఇప్పుడు పోపు కింద ఆ డబ్బా కింద చేయమని అదే కర్రమని ఇస్తారు తీసి దీంట్లో శానిటైజర్ పెట్టి సర్రమని వస్తారు చూసుకొని ఇట్లా వెళ్ళిపోతు. నాకు ఆ డౌట్
వాళ్ళని అడుగుతాను, నిన్ను అడుగుతాను. కాదమ్మా, లిప్స్టిక్ అనేది కొత్తగా వచ్చింది. అసలు లిప్స్టిక్ లేకపోతే ఏం చేసేవాళ్ళు? లిప్ బామ్ సార్. నేనైతే నా మొహం చూసుకోలేదు లిప్స్టిక్ లేకుండా ఫస్ట్. సార్ ఇప్పుడు లిప్స్టిక్లు మారి ఇంకో కొంచెం పైకి వచ్చింది సార్, ఇంకో స్టెప్ వచ్చింది. ఏమొచ్చింది అసలు? లేకపోతే ఏం చేసేవాళ్ళు? లేకపోతే ఏముంది, అలానే ఉంటాం సార్. చెర్రీస్ ఉంటాయి కదా, చెర్రీస్, బీట్రూట్. బీట్రూట్ యాక్చువల్లీ అవును, బీట్రూట్ తో యు గెట్ ది కలర్. ఇప్పుడు ఇప్పుడు కూడా బీట్రూట్ రాసుకోవచ్చు కదా. ఇప్పుడు బీట్రూట్ నేచురల్ అవి కూడా వస్తున్నాయి, అవి కూడా రాసుకుంటున్నాం. అంటే లిప్స్టిక్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అని బీట్రూట్ అయితే అంటుతది కదా అని. తమలపాకులు కూడా తమలపాకులు నవీలి అప్పుడు ఒకప్పుడు. అవును, రెడ్ వస్తుంది, మరీ పండుకోతిలా ఎర్రగా ఉంటుంది ఇప్పుడు. అంటే సేమ్ అంటే కొంచెం తేడా ఉంటుంది. మీరు ఎవరికి సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు. నేను ఏది పెడితే అది అడిగితే దానికి సంబంధించి చెప్తున్నారు కానీ అసలు టాపిక్ మీ నెక్స్ట్ సినిమా దాని మీద అనుకున్నాను సార్ నేను, అందుకే చాలా ఎన్నో అయిపోయింది. లేదు సార్, పండుగాడులో పండు ఉంది, బీట్రూట్ బ్యూటీ గురించి మాట్లాడుతున్నారు కదా, సో మీరు ఆబ్వియస్లీ బ్యూటీ గురించి అని అనుకుంటే గొప్పగా ఎవరు ఎలా తెలుసు. నిజంగా సార్ మీరు అన్నట్టు ఈ లిప్స్టిక్ లేకపోతే పరిస్థితి ఆలోచిస్తే ఏముంది? నేచురల్ బ్యూటీస్ విల్ ఎంబ్రేస్ ఆల్ అవర్ నేచురల్ ఫీచర్స్. అమ్మో, ఆమె చూసుకోలేదు సార్. ఆమె పొద్దునే లేచి తీసి సినిమాలో చిన్న డైలాగ్ ఉంటుంది ఇది సినిమాలో. అంటే వద్దమ్మా, ఓ 25,000 అమ్మాయికి, మా అమ్మాయికి 25,000 మేకప్ ఖర్చు అవుతుందంటే కిషోర్ అన్న ఈయన కొడతాడు తల మీద, ఇదని చూసి కొట్టావా అని అడుగుతాడు. ఏం లేదని చిన్న పుల్ల తీసి ఇలా కొడతాడు. కొట్టాను ఇలా కొట్టాను, అబ్బా అబ్బా అబ్బాయి పెట్టుకోవచ్చు. విచిత్రమైన షాట్స్ అన్నీ ఉన్నాయి. ఇతని మీద ఎప్పుడైనా ఇతను సీరియస్ అయ్యాడు ఎప్పుడైనా? చూ సార్, డైరెక్టర్ మీ మీద ఎప్పుడైనా సీరియస్ అయ్యాడు? ఈ జన్మ చూడడం కష్టమే. సీరియస్ అవ్వడం అనేది చేతిలో పెన్ను లేదా ఇది కాదు. నన్నైతే ఏడిపించారు సుధీర్ గారు, డైరెక్టర్ గారు, రాఘవేంద్రరావు గారు ముగ్గురు కలిసి ఒక పార్టీ అయిపోయి నేను చిన్నపిల్లని చేసి ఏడిపించారు. అంటే నువ్వు ముద్దుగా ఉన్నానా ఏడిపించావు అంతే కదా? బాగా చేస్తుంది మళ్ళీ. ఎట్లాగిందన్న, క్రిప్టో అని పెట్టావా, జెల్ జెల్లు పెట్టావా? ఓకే, జనరల్గా పడంగమని పెడిపోతూ ఉంటుంది. పెన్ ఉంటుంది లేదా జుట్టు ఉంటుంది లేదా డంబుల్స్ ఉంటుంది. పెళ్లి సందడి జరుగుతుంటే డైరెక్ట్ గారి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ అడిగింది సార్, డౌట్ వచ్చింది నాకు. ఇంతమంది మంచి రైటర్స్ ఉన్నారు, ఇంతమంది రైటర్స్ ఉన్నారు కదా, నన్నే ఎందుకు పెట్టుకున్నారంటే ఆ టైంకి ఎవరు దొరకలేవు అని. అప్పుడు నీ టైం బాగుంది. నిర్మాతలు కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వనప్పుడు కానీ అటువంటి సమస్యలు వచ్చినాయి నీకు? నాకైతే స్పెషల్గా మన ఫస్ట్ సాంగ్ షూట్ అయిపోయిన ఏమంటే ఆ రోజు నైట్ నేను వెళ్ళిపోవాలి, కానీ నాకు ఆ అద్భుతమైన మూమెంట్ని లివ్ చేయడానికి ఇంకొక రోజు కావాలి అని చెప్పి ఆ రోజు ఎక్స్ట్రా ఉండి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే వెళ్ళాను. నిర్మాతలు ఏమన్నా ప్రాబ్లం పెట్టారని అడుగుతున్నా. వన్ డే ఎక్స్ట్రా ఉన్నా కానీ భరించారు నన్ను, నాకు నా వర్క్ అయిపోయింది. వన్ డే ఎక్స్ట్రా అసలు భయపడటం, ఇబ్బంది పెట్టడం ఉండదు సార్. ఎందుకంటే మాటకు ముందు డైరెక్టర్ గారు, మాట అనక డైరెక్టర్ గారు ఉన్నప్పుడు మాకు అసలు ఇబ్బంది అనిపిస్తుంది. చాలా బాగుంటుంది అసలు. ఇంతకి నవ్వుల సందడి, పెళ్లి సందడి తర్వాత నవ్వుల సందడి వస్తుంది. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ, వీళ్ళు కొత్త తరానికి థ్యాంక్ యూ సో మచ్ సార్, కొత్త స్టార్స్ అవుతారు. అండ్ మీరు యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ పాపులర్ కమెడియన్స్ కనుక
మీకే నవ్వు వచ్చింది అంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ సినిమా నవ్వు సందడి చేస్తుంది. ఆగస్టు 19 వి విల్ సెలబ్రేట్ అవర్ గాడ్ బ్లెస్.